ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా మారింది. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న జేఏసీ నాయకులు అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ బస్ డిపో నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ముందు ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష పార్టీ నాయకులు బైఠాయించి బస్సులను అడ్డుకుంటూ నిరసన తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసిన జేఏసీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేలపై ముక్కును రాసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు ఒక మెట్టు దిగి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే డిమాండ్కు పక్కకు పెట్టినా కార్మికులను చర్చలకు పిలవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీని కార్మికులను చర్చలకు పిలిచి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాలు 43 రోజుకు చేరుకుందండి. ఈ రోజులో భాగంగా మా రాష్ట్ర జేఏసీ నాయకుల్ని అక్రమ నిర్బంధాలకు నిరసనగా మేము ఈ రోజు బస్టాండ్ వద్ద ర్యాలీ నిర్వహించాము. కాదండి, ఒకటి అడుగుతున్నాం, మన 72 ఏళ్ల స్వాతంత్రంలో 6 సంవత్సరాల తెలంగాణలో మనం కోరుకున్న ప్రభుత్వం ఇదేనా? నువ్వు నియంతలాగా ప్రవర్తిస్తున్నావు, మేము ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు లేదా? అదే విధంగా మౌనంగా నిరాహార దీక్ష తీసే హక్కు లేదా? ఆ రోజు నువ్వు నిరాహార దీక్ష చేయందే ఈ రోజు తెలంగాణ వచ్చిందా? ఆ రోజు నిన్ను ఆంధ్ర పాలకులు ఇలాగనే అరెస్ట్ చేశారా, లేకపోతే బ్రిటిష్ పాలకులు మన ఇట్లనే అరెస్ట్ చేశారా? ఏ రో ఆ రోజు మా అన్నతో అయితే మేము అగ్రభాగాన ఉండి నడిపిన ఉద్యమంలో నువ్వెట్లయితే ముఖ్యమంత్రి అయ్యావో ఈ రోజు నువ్వు గుర్తించలే మా యొక్క విలువని, కానీ సమస్త ప్రజానీకం గుర్తించింది. ఇవాళ మాకు అండగా ఉంది. నువ్వు ఎంత అయితే మమ్మల్ని గదిలో వేసి ఇవాళ అక్రమ నిర్బంధాలకు గురయ్యావో, మమ్మల్ని గదిలో వేసి బంధిస్తే పిల్లి కూడా పులవుతుంది, బాల్ని ఎంత అదిమి కొడితే అంత పైకి ఎగిసిపడుతుంది. ఇవాళ మేము చేస్తున్నది కూడా అదే. ఇప్పటికైనా నువ్వు అక్రమ అరెస్టులను ఖండిస్తున్నావు, మేము ఎందుకు నువ్వు చేస్తున్నావు అక్రమ అరెస్టులను? మేము చేసే తప్పేంటి? ప్రజాస్వామ్యంలో మాకున్న హక్కులు మేము కాపాడుకుంటున్నాం, మా సంస్థను మేము కాపాడుకోవడానికి చేస్తున్నాం. దాంట్లో నిరసన తెలిపే హక్కు కూడా మాకు లేదంటే రాబోయే కార్యక్రమంలో ప్రజా ఆగ్రహాన్ని నువ్వు కళ్ళలో చూస్తావు. ప్రజలు అందరూ రోడ్డు మీదకి తిరగబడితే నువ్వేం చేయలేవు. రాబోయే కాలంలో జరుగుతున్న పరిణామం ఇదే. కాబట్టి ఇప్పటికైనా నువ్వు కనువిప్పు కలిగి రాష్ట్ర జేఏసీ నాయకుల చర్చలకు పిలవాలి. ఈ రోజు అరెస్ట్ నుండి మా నాయకులందరినీ విడుదల చేయాలి. అప్పటి వరకు మా పోరాటం ఆగదు. మా సంస్థ రక్షించుకునేంత వరకు కూడా మా ఈ పోరాటాలు ఆగమని చెప్తున్నాం. 8000 మంది ముఖ్యమంత్రి గారు 48000 మంది ఉద్యోగుల గురించి కాదు, ఈ రోజు 5 కోట్ల మంది ప్రజల గురించి ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించండి. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలు, చిన్న సన్నకారు రైతులు, ప్రజలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళంతా తమ విధులకు వెళ్ళలేక వెళ్ళినా కానీ ఎక్కువ ఛార్జీలు పెట్టి వెళ్ళినా కానీ వాళ్ళ యొక్క గమ్యం చేరే వరకు చేరతామో చేరమో నాణ్యం లేని ఈ రవాణాతో వాళ్ళు ఎంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మమ్మల్ని వదిలేయండి. 48000 మంది ఉద్యోగుల గురించి కాదు, మీరు కనీసం 5 కోట్ల మంది ప్రజల గురించి పట్టించుకున్న వాళ్ళైతే నిజంగా మా సమస్యను పరిష్కరించండి. ఈ రోజు మా నాయకులు వాళ్ళు సామరస్యంగా నిరాహార దీక్ష కూర్చుందామని వాళ్ళు అనుకుంటే వాళ్ళని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి ఈ రోజు ఈ విధంగా మమ్మల్ని నడి రోడ్డు పాలు చేసి, మేము ఎవరమండి? మేము ఒక ఉద్యోగులం, మేము ఒక విప్లవకారులం కాదు, మేము ఒక పాకిస్తాన్ వాళ్ళం కాదు, ఒక తీవ్రవాదులం అంతకన్నా కాదు. మా మీద ఈ పోలీస్ దాడులు లేని, ఈ పోలీసు లేని, కనీసం ఆడపిల్లలై మేము అర్ధరాత్రి పూట డ్యూటీ చేసిన రోజు కూడా బాధపడలేదు. ఈ రోజు నడి రోడ్డు మీద ఎక్కినందుకు మేము బాధపడుతున్నాం. ఎందుకంటే మీ పాలన అంత నియంత పాలనగా ఉంది. ఈ రోజు ఆడపిల్లలు తెలంగాణతో ముఖ్యమంత్రి అయిండో, ఎన్ని ధర్నాలు చేసిండో కేసీఆర్ ఒకసారి చెప్పాలి. ఇంతమంది ప్రజానీకం బాధలు పడుతుంటే ఇబ్బందులు పడుతుంటే తెలవటం లేదా కేసీఆర్కి? ఒక్క నిమ్మరసం ఇచ్చినందుకు పాపాలారికి చీటిచ్చి కోట్ల రూపాయలు ఇచ్చి మేజర్ చేసిండు. ఎన్ని ధర్నాలు చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిండో, ఇంతమంది ధర్నాలు చేస్తుంటే ఇంతమందిలో ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ ఒక్కసారి సమాధానం చెప్పాలి. ఎన్ని రోజులైనా ధర్నాలు ఆగవు. మేము కాంగ్రెస్ పార్టీ, మేమే కూడా అండగానే ఉంటాం. ఎన్ని ధర్నాలైనా ఎన్ని రోజులైనా మీ ఎక్కువలు కాళ్ళ రాసిన ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చే ప్రజానీకానికి చెత్త గుండీలో చిత్తు కాయతోలేకపోతాడు. ఈ 4 సంవత్సరాలు ఆడుకుంటాడే జనాల్ని. ఎంతమంది జనాలు ఎన్ని ఇబ్బందులు పడతారో కేసీఆర్ తెలియదా? ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆ కేసీఆర్కి తెలియదా? ఎన్ని ధర్నాలు చేసిండు ఆయన, ఎన్ని ధర్నాలు చేసి ముఖ్యమంత్రి అయిండో ఒకసారి చెప్పాలి.